ఒకసారి చూడండి. అలాగే నమస్కారం. ఈరోజు 26వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి అక్కడ కావడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేయడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి మంచి జరుగుతూ ఉంటే చూడగాని ఓర్చుకోగాని గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ఎంతోమంది వృద్ధులు అదేవిధంగా వికలాంగులు అదేవిధంగా చాలామంది బెడ్ రెస్ట్ అంటే మంచం మీదే ఉండిపోయే పరిస్థితి, చాలామంది అనారోగ్యంతో అదేవిధంగా కొంతమంది అక్కజగమ్మ కూడా వితంతువు కాగని పరిస్థితి. అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సచివాలయాలకు పోయి తీసుకొని పోవని పెన్షన్స్ ఈరోజు కోర్టులో అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్స్ ఇచ్చి దాన్ని ఆపటం చాలా దారుణం అని కూడా ఈరోజు తెలియజేస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు పెన్షన్స్ కోసం ఉదయం నుంచి కూడా సచివాలయాల వద్ద ఆ ముసలివారు పోయి వెయిట్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. మనం నిన్న కూడా చూసాం ఇద్దరు ముసలివారు పెన్షన్స్ కోసం పోయి వాళ్ళు ఆ ఎండ తీవ్రత తట్టుకోలేక చనిపోయిన పరిస్థితి కూడా చూసాం. ఈరోజు ప్రజలంతా కూడా